వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సేవ్స్ కార్పెంటర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆవరణలో సంఘం అధ్యక్షులు బోగోజీ ఆంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకుల త్యాగాలను గుర్తుంచుకోవాలని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు సనుగుల సత్యం, మండల అధ్యక్షులు చంద్రం రవీందర్, సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, దర్శనాల రాములు, స్తంభంపల్లి శ్రీధర్, సంకోజి రామలింగంతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇవి చేసినటువంటి విశ్వబ్రహ్మ వల్ల అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు స్వాతంత్రం మనకు ఎంతో త్యాగమూర్తులు త్యాగమహనీయులు చేస్తే వచ్చింది. అటువంటి త్యాగమూర్తులను ఈరోజు మనం స్మరించుకొని జెండా రూపకంగా మనము వారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. బ్రిటిష్ వారు కూడా మనం ఎన్నో సంవత్సరాల నుంచి పాలించి ఎన్నో చిత్రంశాలు గురి చేస్తే సుభాష్ చంద్రబోసు, నేతాజీ లాంటి మహాత్మాగాంధీ లాంటి నేతలు, ఎంతో అల్లూరి సీతారామటువంటి వారు, ఎంతో మంది మహనీయులు ముందుకు వచ్చి ఇటువంటి స్వాతంత్రం వచ్చింది. కనుక మనం అందరం కలిసిమెట్టుగా ఉండి ప్రతి పండుగ అలాగనే ఇది కూడా ప్రతి సంవత్సరం చేసుకొని మంచిగా జరుపుకోవాలని కోరుకోవడం జరుగుతుంది.